ఆన్లైన్లో పరిచయం అవుతాడు. వెబ్సైట్లలో వరుడి కోసం వెతుకుతున్న యువతులకు ఎరవేస్తాడు. నెల జీతం లక్షల్లో ఉంటుందని అందగాడిలా గెటప్ ఇస్తాడు. ఇలా ఏడుగురిని వలలో వేసుకుని లక్షల్లో డబ్బులు నొక్కేశాడు. విశాఖకు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో కేటుగాడి బండారం బట్టబయలైంది. ఆన్లైన్లో పెళ్లిల కోసం సెర్చ్ చేస్తున్న యువతులే వీడి టార్గెట్. తాను ప్రభుత్వ అధికారినంటూ బిల్డప్ ఇస్తాడు. నెల జీతం లక్షల్లో ఉంటుందని మాయమాటలు చెప్పి ఇంటికి కావలసిన ఫ్రిజ్, ఏసీ, టీవీ, వాషింగ్ మెషిన్లు కొనిపించుకుంటాడు. ఇలా తన ఖాతాలో ఏడుగురు మహిళలు మోసం చేసి జల్సా చేశాడు. ఇక్కడ ముఖానికి తెల్లటి క్లాత్ అడ్డం పెట్టుకుని బట్టతల బాణపొట్టతో కనిపిస్తున్న వ్యక్తే మాచర్ల శ్యామ్మోహన్. హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన శ్యామ్మోహన్ కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. ఉద్యోగం ఊడటం, సుఖజీవనానికి అలవాటు పడడంతో శ్యామ్మోహన్ రేమో అవతారం ఎత్తాడు. సాఫ్ట్వేర్ టచ్ ఉండడంతో కొందరు అమాయక యువతులను, మహిళలను వల్లో వేసుకున్నాడు. ఫోన్లోనే పరిచయం మొదలుపెట్టేవాడు. వివాహం కాని వారు, విడాకులు తీసుకున్న వారిని వెబ్సైట్లలో టార్గెట్గా చేసుకున్నాడు. మాయమాటలతో వారిని నమ్మించాడు. భారీగా డబ్బులు గుంజాడు. చివరకు ఖరీదైన సెల్ఫోన్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లను కూడా కొనిపించుకున్నాడు. ఇంతకీ ఇతగాడికి అమాయక యువతులు, మహిళలు ఎలా మోసపోయారనేదేగా డౌట్. కర్ణాటకలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానంటూ మాట కలిపి బుట్టలో వేసుకుంటాడు. అందమైన యువకుల ఫోటోలను తన ఫోటోలుగా ఆన్లైన్లో పోస్ట్ చేస్తాడు. మంచి ఉద్యోగం అని నమ్మిన యువతులు, మహిళలు ఇతగాడు ఏం చెప్తే అది చేశారు. పెళ్ళయ్యాక ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్, ఎల్సీడీ టీవీ ఉండాలని చెప్పి అవన్నీ కొనిపించుకున్నాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు యువతులను మోసం చేసి 7 లక్షల వరకు తన ఖాతాలో వేసుకున్నాడు. కేటుగాడి చేతిలో మోసపోయిన పలువురు యువతులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ యువతి ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేటుగాడి గుట్టు రట్టయింది. మాచర్ల శ్యామ్మోహన్, ఇతను బోయిన్పల్లి, సికింద్రాబాద్. ఇతను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ జాబు పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను లగ్జూరియస్ కోసం, ఇతను లైఫ్ కోసం కొన్ని ఆన్లైన్లో జీవన్ సాతి .com అనే దాంట్లో ఇతను వీడియోస్ కానివ్వండి, డైవర్స్ ఎవరున్నారు, పెళ్లి కోసం ఎవరన్నా, లేదంటే అమ్మాయిలు ఎవరన్నా అప్లై చేస్తే ఇతని యొక్క ప్రొఫైల్ని చాలా గ్రేట్గా ప్రొజెక్ట్ చేస్తూ ఇతను ఏసీబీ బెంగళూరులో ఉంటానని, జాయింట్ డైరెక్టర్ అని, తను బెంగళూరులో ఏసీబీ 50 లక్షల రూపాయలు జీతం అని సంవత్సరానికి, అలాంటి అట్రాక్టివ్గా ఇతను పోస్ట్ చేస్తూ వాళ్ళని ఫోన్ నెంబర్ల ద్వారా ఇతను పర్సనల్గా కలవకుండా బై ఫోన్లోనే తను చాలా బిజీగా ఉన్నానని చెప్పి అలాగ మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడం, అలాగే 6-7 మెంబర్స్ని అతను మోసం చేయడం జరిగింది లేడీస్ని. ఫైనల్గా మన వైజాగ్ సంబంధించి ఒక డివోర్స్డ్ లేడీ ఈ యొక్క జీవన్ సాతి .com తన ప్రొఫైల్ని అప్లోడ్ చేస్తే ఇతను కాంటాక్ట్ అవ్వడం, అలాగే మాటల్లో ఇతను నేను జాయింట్ డైరెక్టర్ని, నేను కర్ణాటక ఏసీబీకి సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్పి అతను బోగస్ మాటలు చెప్పి ఒక కారు వాడారు దాన్ని. అలాగే ఆమెకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా కూడా ఏసీస్ కానివ్వండి, మనం ఇల్లు పెడితే పెళ్లి చేసుకుంటే దగ్గరలో ఇల్లు ఉండాలి కాబట్టి దానికి ఏసీలు కావాల్సిన వాషింగ్ మిషన్లు ఎన్ని కావాలని చెప్పి ఏసీస్ అన్నీ కూడా ఇతను ప్యాక్ చేయించి హైదరాబాద్ తెప్పించుకున్నారు. అక్కడి నుంచి అతను పేరేమో బెంగళూరు అని చెప్తూ హైదరాబాద్లో ఉంటూ ఇతను అన్నీ కూడా డెలివరీ తీసుకొని అతని ఇంట్లో ఫిట్ చేసుకోవడం జరిగింది.
ఫైనల్గా మనం ఎన్ని నంబర్లు ఎన్ని కూడా చెక్ చేస్తే అతను ఐఫోను ఇలాంటివన్నీ కూడా ఇస్తానని చెప్పి నెట్లో పెట్టడం, ఒకవేళ అమ్మాయి దగ్గర ఐఫోన్ తీసుకోవడం, ఈఎంఐ ఏసీలు తీసుకోవడం, అలా క్యాష్ తీసుకోవడం, ఆఖరికి మనకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఫోటోలు ఏంటంటే వాళ్ళు కాకుండా కొంచెం అట్రాక్టివ్గా వేరే ఫోటోలు పెట్టడం, వేరే వాళ్ళు ఫోటోలు పెట్టడం, అలాగే కొంచెం అట్రాక్టివ్గా ఉన్నటువన్నీ కూడా డెకరేట్ చేయటం, మార్ఫింగ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళని అట్రాక్టివ్గా వాళ్ళని ల్యూర్ చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఆశ కలిగించి వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంటారు, పెళ్లి కాకుండా లేదంటే డివోర్స్డ్ కొంచెం పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇతను పక్క గాలం వేసి చేసినటువంటి అఫెన్సెస్. ఇది అతను ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బేసికల్లీ, బట్ అతనికి జాబ్ పోవడం జరిగింది, అతను వదిలేసాడు అంటున్నారు. బట్ ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం వల్ల ఏమైనా తీసేశారేమని డౌట్. ఆ కంపెనీని కూడా కాంటాక్ట్ చేస్తున్నాను. దాదాపు మనకు తెలిసినంత వరకు 6-7 మెంబర్స్, అతన్ని డేటా ఆధారంగా మనం 6-7 ఉమెన్తో అతను ఇలాగ మోసం చేయడం జరిగింది. అన్ని ఓన్లీ అన్ని నెట్ అండి అంతా కూడా. ఇప్పుడు ఆన్లైన్లో జీవన్ సాథి .com కానీ ఇలాంటి మ్యారేజెస్ ఏమున్నాయో, షాదీ .com ఇలాంటి వాటిలో ఇతను సెర్చ్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కనెక్ట్ అయితే ఇంకా నెక్స్ట్ చీటింగ్ ఇతను స్టార్ట్ చేస్తారు. ఎవరు ఇవ్వలేదండి కంప్లైంట్, అందరూ కూడా ఫైనల్లీ తెలుసుకొని ఇతన్ని చూడడం, అలా చేసిన తర్వాత